మండపేట ఏడిద రోడ్లో గల ఓ బాణసంచ తయారీ కేంద్రంలో శుక్రవారం మధ్యాహ్నం భారీ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో తయారీ కేంద్రం యజమాని అన్నవరపు అయ్యప్పరాజుతో పాటు తల్లి అన్నవరపు ఈశ్వరి మరో ఇద్దరు కార్మికులు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న మండపేట అగ్నిమాపక దళం సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు. క్షతగాత్రులను ప్రథమ చికిత్స నిమిత్తం మండపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండడంతో అనంతరం కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న రామచంద్రాపురం డీఎస్పీ బాలచంద్రారెడ్డి ఘటనా స్థలానికి చేరుకుని ప్రమాద వివరాలు అడిగి తెలుసుకున్నారు. మేము మండపేట ఫైర్ స్టేషన్ నుంచి వచ్చామండి. నేను లీడింగ్ ఫైర్మన్ ప్రభాకర్ అండి. ప్రభాకరం ఇక్కడ కురటంగూడి పక్కనే ఫైర్ క్రాకర్ షాప్ ఫైర్ అవుతుందని మాకు ఫోన్ వచ్చిందండి. ఆ ఫోన్ వచ్చిన వెంటనే మేము ఇమీడియట్గా బయలుదేరి ఫైర్ స్పాట్కి రావడం జరిగింది. వచ్చిన వెంటనే నలుగురికి ఇంజరీ అయినట్టుగా మాకు గమనించాం. ఇద్దరు లేడీస్, ఇద్దరు జెంట్స్ ఉన్నారు. అందులో కాదనికి అబ్బాయికి పూర్తిగా కొంచెం డ్యామేజ్ ఎక్కువ ఉంది. వెంటనే మాతో పాటు అంబులెన్స్ కూడా సేమ్ రెండు ఒకేసారి వచ్చేసాము. ఇద్దరు వచ్చినండి, అంబులెన్స్లో ఎక్కించేసి వాళ్ళని హాస్పిటల్కి పంపించడం జరిగిందండి. తదుపరి మేము ఇక్కడ ఫైర్ కూడా చేసుకున్నాం. ఇది జరిగిందండి. ఫైర్ అయితే జరిగిన పక్కనే చూసిన గడ్డికొచ్చిన అబ్బాయి అతను చూసుకున్నాం. అతను ఏ విధమైందంటే ఒకసారి మంటలు వచ్చినాయండి, అంతలోనే వెనకాల ఇద్దరు ఎదురికి ఇద్దరు పడిపోయారు అని చెప్పేసి అన్నాడు. అతను కూడా పరిగెట్టుకెళ్ళిపోయాడు. అదే జరిగింది. ఇంతకంటే మనం చూసింది అదే మేము చూసింది.